దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన వారలారా, మీకందరికీ ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవాది దేవుని యొక్క కృపను బట్టి మరొక పర్యాయము మనమందరము ఈ అనుదిన వాక్యాహారం కొరకు మనము దేవుని సన్నిధికి చేరి ఉన్నాం. దేవుని బిడ్డలారా, లేఖనంలో ఇది నన్ను ఒక చిన్న మాట మనము అనుదిన వాక్యాహారంగా పొందుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. ప్రభునందు ప్రేమైన వారలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి వచ్చిన విషయాన్ని ఈ ఉదయకాల సమయం దైవ ఉపదేశంగా మనం పొందుకుందాం. ఆశ అనేది ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. ఇక్కడ రెండు రకముల ఆశ మనం చూచాం. ఒకటి నీతిమంతుని ఆశ, రెండవది భక్తిహీనుని ఆశ. నీతిమంతుని యొక్క ఆశను వలన కలిగిన ఫలితం ఏమిటి అంటే సంతోషము. రెండవది భక్తిహీనుని యొక్క ఆశ ఎటువంటిది అంటే భంగమైపోయేది, దాని ద్వారా దుఃఖమే కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. నీతిమంతుని ఆశకు సంతోషం, నీతిమంతుల ఆశ సంతోషాన్ని పుట్టిస్తుంది. అంటే నీతిమంతుడు అనగా ఎవరు? నీతిమంతుని యొక్క ఆశ సంతోషం పుట్టించటం, ఇతరుల యొక్క ఆశ సంతోషం కలిగించదా? నీతిమంతుడు వాని ఆశ చెప్తాను. ప్రప్రథమముగా నీతిమంతుడు అనగా ఎవరు, ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుడు అనగా నీతి అంటే ఏమిటి? మరలా నీతి, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. అబ్రహాము దేవుని నమ్మటం, అది నీతిగా ఎంచబడటం. దేవుని నమ్మటం అది మన నీతి. రెండవది యేసుక్రీస్తు రక్తములో విశ్వాసం ఉంచటం నీతి కలుగుటకు కారణం. దేవుణ్ణి నమ్మటం అనగా, దేవుణ్ణి నమ్ముట అనగా క్రీస్తు రక్తములో విశ్వాసం ఉంచుట, అది మన నీతి. అటువంటి నీతి కలిగినటువంటి వ్యక్తులను నీతిమంతులు అంటారు. ఈ నీతిమంతులు అంటే ఏదో మంచి కార్యములను చేయటాన్ని బట్టి కలిగిన నీతి కాదు,
ఏదో పుణ్యకార్యాలు చేయటాన్ని బట్టి కలిగేటటువంటి నీతి కాదు. ఇక్కడ నీతి ఎలా కలుగుతుందంటే క్రీస్తు రక్తంలో విశ్వాసం ఉంచటమే మన నీతి. క్రీస్తు రక్తంలో కడగబడటమే మన నీతి. దేవుని కరుణకు మనలను పాత్రులుగా చేసేటటువంటి నీతి, అది క్రీస్తు రక్తమునందలి విశ్వాసము నీతి. అటువంటి నీతి కలిగిన వారు నీతిమంతులు. నీతిమంతుని యొక్క ఆశ ఏమిటి? సంతోషాన్ని పుట్టిస్తారు. నీతిమంతుని యొక్క ఆశ సంతోషమును పుట్టించును. దేవుని బిడ్డలారా, ఈ సంతోషము ఎటువంటి సంతోషం? ఇది భక్తిహీనుని యొక్క ఆశ. భక్తి హీనత, హీనమైపోయింది భక్తి. దేవుని పట్ల విశ్వాసం తొలగిపోయింది. నీతిమంతుడు ఏం ఆశిస్తాడు? వాని యొక్క ఆశ విశ్వాస సంబంధమైన వాటి మీద. నీతిమంతుడు ఆశిస్తాడు, వేటిని ఆశిస్తాడు? క్రీస్తు రక్తంలో కడుగుబడినటువంటి ఆ వ్యక్తి ఆశించేవేవి, వేటిని ఆశిస్తాడు? సంతోషం పుట్టించేవి ఆ. ఉదాహరణకు ఏదో ఒక ఖరీదైన వాహనం దొరికిందనుకోండి, సంతోషమేగా. ఖరీదైన వాహనం దొరికిందనుకోండి, సంతోషమే. దాన్ని ఆశించి పొందామనుకోండి, అంటే శాశ్వతమైన ఆశ, శాశ్వతమైన సంతోషం ఏది లేదు. కానీ నీతిమంతుని యొక్క ఆశ శాశ్వతమైన సంతోషాన్ని దక్కిస్తుంది, సంతోషాన్ని పుట్టిస్తుంది. అటువంటి ఆశ కలిగిన వారు నిత్యము సంతోషంతో ఉంటారు. ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలలో లేక లోక సంబంధమైనటువంటి విషయాలలో అవి ఒకవేళ నష్టపోయినా నష్టపడినా, హబక్కుక్ అన్నాడు కదా, ద్రాక్ష చెట్లు ఫలింపకుండాను, అంజూరపు చెట్లకు కాపు లేకపోయినా పూత లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, నేను నా దేవుడైన యెహోవాను బట్టి నేను సంతోషించెదను. ఎందుకు అంటే ఈయన ఆశ వేరు, లోకము ఇక ఈయన ఆశ లోకపరమైన వాటి మీద ఉండదు. నిత్య సంతోషం కలిగించేటటువంటివి, దేవుడిచ్చినవి, నిత్యము ఉండేటటువంటివి. కనుక ప్రేమైన వాళ్ళరా, నీతిమంతుడు నీతి అనే విషయం, నీతి అంటే దేవుని పట్ల మనకున్న నమ్మకం, దేవుని పట్ల మనము నమ్మకము విశ్వాసము కలిగిన వారమైతే అది మన నీతి. దేవుని పట్ల నమ్మకం అంటే దేవుని జనితైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ రక్తంలో విశ్వాసము, అది నీతి.
అటువంటి నీతి కలిగిన వాడు నీతిమంతుడు. ఆ నీతిమంతుని యొక్క ఆశ లోకపరమైన వాటి మీద ఉండదు, భౌతికపరమైన వాటి మీద ఉండదు. నిత్య సంతోషం పుట్టించేది ఆ సంతోషం కలిగిన ఇది. దీనిని రక్షణానందము, రక్షణానందము అంటాం, అటువంటి సంతోషం. కాబట్టి రక్షణానందాన్ని పుట్టించేది, శాశ్వతమైన సంతోషాన్ని కలిగించేటువంటి ఆశ, అది నీతిమంతుని ఆశ. కనుక అటువంటి ఆశను మనం కలిగి ఉండునట్టుగా ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాట దీవించునుగాక. ఆమెన్. తండ్రి, మీకు స్తోత్రం. ఉదయకాల సమయాన మీ స్వరమును వినటానికి మాకెల్లరకు కృపనిచ్చారు. మమ్మలను నిండుగా దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపమని, మహింపొందమని, దినదీవులతో నింపమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. కృప సమృద్ధిగా మనకు తోడుగా ఉండి దీవించునుగాక.